గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. యాక్చువల్లీ బ్లాగ్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను ఈ వీడియోని, అండ్ నేను చూసుకునేది ఏంటంటే ఇంట్రో ఇవ్వలేదు అని చెప్పేసి. సో ఈరోజు నేను నాకు తెలిసిన ఒక మంచి బ్రైడల్ లుక్ చూపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఛాన్స్ ఉందంటే నేను బ్రైడల్ మేకప్ ఎలా చేసుకునేదాన్ని అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. యాక్చువల్లీ బ్రైడల్ మేకప్ ఫుల్ ఆన్ గ్లామ్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది, ప్లస్ మీకు చాలా లాంగ్ లాస్టింగ్ మేకప్ కూడా ఇస్తుంది అనమాట. దిస్ వీడియో ఈజ్ నాట్ స్పాన్సర్డ్, అండ్ మీరు మీ దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్స్తో అయినా క్యూరేట్ చేసుకోవచ్చు. అండ్ నేను నాకు నచ్చింది కొన్ని చూపించాను అనమాట. లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఓకే, ఇది నా మేకప్ ప్లస్ అండ్ స్కిన్ కేర్ కూడా అవ్వని ఫేస్ ఇంకా. సో స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ పెళ్లికి ముందు కరెక్ట్గా ఒక 10-15 డేస్ ముందు అస్సలు తీసుకోవద్దండి. అట్లీస్ట్ ఒక 4 మంత్స్ ముందు నుండి స్టార్ట్ చేస్తురండి. బికాజ్ మీకు అప్పుడే తెలుస్తుంది కదా ఎప్పుడు అనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. బికాజ్ ఒక్కొక్కసారి మనం ఇమీడియట్గా తీసుకుంటే ట్రీట్మెంట్స్ ఏవి వర్కౌట్ అవ్వవు, అండ్ స్కిన్ మీద బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు నాకు ఎవరైతే మేకప్ చేశారో వాళ్ళు దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండి, చాలా చాలా బాగా చేశారు. నేను వాళ్ళది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద ఉంటాను, కావాలంటే మీరు వాళ్ళతో కూడా చేపించుకోవచ్చు. నేను జస్ట్ సెల్ఫ్గా ఒకవేళ నాకు చేసుకునే ఆప్షన్ ఉంటే నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ డీసెంట్ అట్ డూయింగ్ మేకప్, ఓకేనా? సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్సే యూజ్ చేయాలని అస్సలు ఏం లేదు. మీకు కావాలంటే మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ నేను ఈ వీడియోలో చూపించేది కొంచెం మిడ్ రేంజ్ నుండి హై రేంజ్ వరకు ఉంటాయి అనమాట ప్రోడక్ట్స్. దానికి ఆల్టర్నేటివ్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, మీరు అవైనా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మాయిశ్చరైజర్ ఎంత అప్లై చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేసేసినా కూడా మేకప్ ఎక్కువసేపు ఉండదు. సో నేను నాకు పర్సనల్ ఫేవరెట్, ఇది కొంచెం హై ఎండ్ లాగానే వస్తుంది అనమాట, క్లినిక్ మాయిశ్చర్ సర్జ్. అండ్ దీనికి ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే ఫేస్ షాప్లో చాలా మంచి మాయిశ్చరైజర్స్ ఉంటాయన్నమాట, వాటి లింక్ నేను కింద ఇచ్చుంటాను. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ బ్రాండ్ అండి, నేను పర్సనల్గా యూజ్ చేసేది ఒకటి చెప్తున్నా. సో ప్రస్తుతానికి అయితే ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ సన్స్క్రీన్. సో సన్స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్, పెళ్లిలో లైట్స్ అవి ఇవి వేసింటారు కాబట్టి కొంచెం హార్ష్ లైటింగే ఉంటుంది. సో సన్స్క్రీన్ కూడా కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది. నేను డోమాకోది యూజ్ చేస్తున్నా, లేదంటే మీరు ఆక్వాలజికా యూజ్ చేయొచ్చు. ఈవెన్ డాటన్కి సన్స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేను 2 ఫింగర్ టెక్నిక్ యూజ్ చేస్తున్నా. అండ్ నేను లిప్ బామ్ కూడా అప్లై చేసుకున్నాను, లెనేజ్ లిప్ బామ్ వస్తుంది, అది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ప్రైమర్ అప్లై చేస్తున్నా, ఇది సిలికాన్ బేస్డ్ ప్రైమర్, కలర్ బార్ది. సో ఇది బాగుంటుంది, మేకప్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్. నేను జస్ట్ నోజ్ దగ్గర ఒకటే అప్లై చేస్తున్నాను. ఎక్కడైతే మీకు కొంచెం పోర్స్ ప్రాబ్లం ఉంది అనుకుంటారో అక్కడ యూజ్ చేస్తే బెటర్. ఇప్పుడు మెయిన్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఏది సెలెక్ట్ చేసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్, ఇట్ డిపెండ్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు హై కవరేజ్ ఫౌండేషన్ కావాలి అనుకుంటే ఐ హ్యావ్ వన్ సజెషన్. సో నార్స్ది చాలా చాలా బాగుంటుంది, ఇది నేను ఐ థింక్ దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నట్టున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం మీడియం కవరేజ్ ఫౌండేషన్ కావాలి అనుకుంటే, అంటే చాలా లైట్ వెయిట్, ఐ ప్రిఫర్ దిస్, ఓకేనా? స్మాష్ బాక్స్ది చాలా బాగుంటుంది. మీ దగ్గర బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ ఇది సెలెక్ట్ చేసుకోండి, యూ విల్ నాట్ రిగ్రెట్. అంటే ఇది మనకి ఇండియాలో ప్రస్తుతానికి ఐ థింక్ నార్స్ ఇప్పుడు ఇండియాలో కూడా సిఫోరాలో అవైలబుల్లో ఉంది. అండ్ దీంట్లో నా షేడ్ వచ్చేసి బార్సిలోనా, అండ్ స్మాష్ బాక్స్లో నా షేడ్ వచ్చేసి 3.02 మీడియం. సో ఈ రెండు బాగుంటాయి, ఒకటి ఫుల్ కవరేజ్ ఇస్తుంది అండ్ ఇది కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఇంకొకటి మీడియం టు ఫుల్ కవరేజ్, ఒక 2 లేయర్స్ వేస్తే ఇది కూడా ఫుల్ కవరేజ్ అవుతుంది. అండ్ ఇది కూడా చాలా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ దీనికి మీకు కొంచెం అఫోర్డబుల్ వేరియేషన్లో కావాలి అనుకుంటే ఐ హ్యావ్ దిస్ వన్, ఇది డర్మాకోది 2% హై కవరేజ్ ఫౌండేషన్. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, ఇది కూడా జస్ట్ ఒక్క లేయర్తోనే చాలా మంచి కవరేజ్ ఇస్తుంది, వెరీ లాంగ్ లాస్టింగ్. దీంట్లో నా షేడ్ 04 క్యారమెల్. అండ్ ఇది కాకుండా మీకు ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ కావాలి అనుకుంటే లైట్ వెయిట్ ఫౌండేషన్ చాలా తక్కువ కవరేజ్ ఇచ్చేదైతే గో ఫర్ కే బ్యూటీ ఫౌండేషన్, అది కూడా బాగుంటుంది. సో అందులో నా షేడ్ నాకు కూడా పర్సనల్గా తెలియదు. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఈ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను స్మాష్ బాక్స్ది. అండ్ మీ దగ్గర బ్యూటీ బ్లెండర్, ఒక మేకప్ బ్రష్, ఏదో ఒకటి ఉండడం ఇంపార్టెంట్. నాకు అప్పుడు బ్రష్ే యూజ్ చేశారు వాళ్ళు, నేనైతే ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ యూజ్ చేస్తున్నా.
ఇక్కడ బ్లెండ్ చేయడమే మెయిన్ థింగ్ అండి. మీరు ఎంత మంచిగా బ్లెండ్ చేస్తారో, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫౌండేషన్ నా స్కిన్ లోకి కలిసిపోతా ఉందన్నమాట. నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టే అవసరం కూడా లేదు. మీరు కరెక్ట్ షేడ్ చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో షేడ్స్ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్లో మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే, మీరు డెఫినెట్లీ స్టోర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాయకా స్టోర్ అవ్వచ్చు, సో టీరా బ్యూటీ అనేది ఒకటి వచ్చింది. సో అలా డైరెక్ట్గా మీరు స్టోర్స్లోకి వెళ్ళండి. స్టోర్స్లోకి వెళ్ళి ఇక్కడ స్వాచ్ చేసి చూడండి ఒక 3-4 షేడ్స్. ఆ లైటింగ్లో కాకుండా బయటికి వచ్చి న్యాచురల్ లైటింగ్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మీ స్కిన్కి పర్ఫెక్ట్ షేడ్ మీకు తెలిసిపోతుంది. మీ స్కిన్కి ఏదైతే మీకు క్లోజెస్ట్ అనిపిస్తోందో అది మీ ప్రాపర్ షేడ్ అండ్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళైతే కొంచెం ట్రిక్కీ. నేను కూడా చాలాసార్లు తప్పు షేడ్స్ ఆర్డర్ చేసుకున్నా. నేను ఇంకొక విషయం మెన్షన్ చేసేది మర్చిపోయాను, మీకు చాలా ఎక్కువ డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ ఉంటే గో ఫర్ ఆరెంజ్ కలర్ కరెక్టర్. సో ఎలే గర్ల్ది బాగుంటుంది. కాకపోతే నాకు ఎక్కువ డార్క్ స్పాట్స్ లేదంటే పిగ్మెంటేషన్ ప్రస్తుతానికి లేదు, డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి యూజ్ చేయలేదు. బట్ ఆ టైంలో నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు నాకు యూజ్ చేశారనమాట. వాళ్ళు ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదు, నేను మొత్తం బాబీ బ్రౌన్ ప్యాకేజ్కి వెళ్ళానమాట. సో మేకప్ వాళ్ళతో తీసుకుంటే ఇట్స్ ఏ వేరే గేమ్ అనమాట. అది మొత్తం వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. ఇది మన మీద మనం చేసుకునేటప్పుడు నేను చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ వెరీ నైస్. సో ప్రస్తుతానికి నేను డైరెక్ట్గా కన్సీలర్ అప్లై చేస్తున్నాను అండి. ఇది రెగ్యులర్ కన్సీలర్, హుడా బ్యూటీది యూజ్ చేస్తున్నా. నా షేడ్ వచ్చేసి టోస్టెడ్ ఆల్మండ్. ఇది ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్లోనే ఉంటుంది. కొంతమంది బ్రైట్నింగ్ కన్సీలర్ యూజ్ చేస్తారు, అంటే అండర్ ఐస్ దగ్గర కొంచెం బ్రైట్గా కనిపించాలని చెప్పేసి. నా పర్సనల్ ప్రిఫరెన్స్, నా సేమ్ స్కిన్ అండ్ ఐస్ దగ్గర ఒకటే టోన్ ఉంటే నాకు ఇష్టం అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి. చాలా హై కవరేజ్ ఉంటుంది. మీకు ఒకవేళ లైట్ కవరేజ్ కావాలి అనుకుంటే కే బ్యూటీ బాగుంటుంది. నా షేడ్ వచ్చేసి 160N మీడియం ఇలా ఉంటుంది అనమాట. కాకపోతే ఇది త్వరగా ఖాళీ అయిపోతుంది. సో ఇలా మొత్తం బేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్రీజెస్ ఏమీ రాకుండా ఉండాలంటే నేను సెట్ చేసుకోవాలన్నమాట ఫేస్. ప్రస్తుతానికి నేను మ్యాక్ స్టూడియో ఫిక్స్ ఇది పౌడర్ ఫౌండేషన్ అనుకుంటా, కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో నా షేడ్ NC35. సో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీ బేస్ అంతా సెట్ అయిపోయిన వెంటనే ఫేస్కి, ఐ మీన్ పౌడర్తో ఫేస్ సెట్ అయిపోయిన వెంటనే మీరు ఒకటి ఏదైనా మేకప్ ఫిక్సర్ వేసుకోవాలి. సో దట్ ఫేస్ చాలా కేకీగా అండ్ పౌడరీగా కాకుండా చాలా న్యాచురల్ ఫినిష్ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షార్లెట్ టిల్బర్ యూజ్ చేస్తున్నా. దిస్ ఇస్ మై రీసెంట్ పర్చేస్. సో ఇది ఎలా ఉంది అని నేను ఇప్పుడే చెప్పలేను. అండ్ ఇంకొకటి కూడా ఉంది, నేను చాలా ఎక్కువ యూజ్ చేసేది మ్యాక్ ఫిక్స్ ప్లేస్. ఇది ఫస్ట్లో నాకు అంత నచ్చలేదు కానీ వాడతా బాగానే నచ్చింది అనమాట. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, లేదంటే మేబిలిన్ది కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది స్ప్రే చేస్తున్నా. చాలా థిన్ లేయర్ వేసుకోండి స్ప్రే కూడా, జస్ట్ బికాజ్ మనం ఒక 2-3 సార్లు రిపీట్ చేస్తాం ఈ స్టెప్. అంతే, జస్ట్ ఒక్కసారి అట్లా స్ప్రే చేసేసానమాట. అండ్ ఇది సెట్ అయ్యే గ్యాప్లో నేను ఇప్పుడు నా ఐబ్రోస్ ఫిల్ చేస్తా. సో ఐబ్రోస్కి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. పొమేడ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట, జెల్ బేస్డ్ ఉంటుంది అది. అండ్ ఇంకొకటి పెన్సిల్. నాకు పర్సనల్గా పెన్సిల్ ఇష్టం. ఇది బెనిఫిట్ అనుకుంటా, బెనిఫిట్ బ్రౌ, ప్రిసైజ్లీ మై బ్రౌ పెన్సిల్ ఇది. సో ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే దీన్ని అప్లికేటర్ ఐ మీన్ మీరు చూసుకున్నట్టయితే ఖాళీ అయిపోయినట్టుంది, కొత్తది కొనాలి. ఇంత ఉంటుంది అనమాట. మనం హెయిర్ స్ట్రోక్స్ ఏవైతే ఉంటాయో లిటరలీ అట్లా డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా ఐబ్రోస్ బాగానే ఉన్నాయి కాబట్టి నేను దీన్ని యూజ్ చేయట్లేదు, మీకు ఆల్టర్నేట్గా ఇది యూజ్ చేస్తున్నా. మీకు నాలాగా కొంచెం థిక్గానే ఉన్నాయి బ్రౌస్ అనుకుంటే జస్ట్ మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది. మేబిలిన్ టాటూ బ్రౌ యూజ్ చేస్తున్నా. ఇది నా రీసెంట్ పర్చేసే, నిన్నటి నుండి వాడుతున్నా బట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా షేడ్ ఐ థింక్ దీంట్లో డీప్ బ్రౌన్. సో పర్సనల్గా నేను ఐ మేకప్ లాస్ట్లో చేసుకుంటాను అండ్ ఐ మేకప్లో నేను అంత ప్రో కూడా కాదు, నాకు తెలిసింది చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను బ్లష్ యూజ్ చేస్తున్నాను. సో రేర్ బ్యూటీ బ్లష్ యూజ్ చేస్తున్నాను నేను ఇన్ ది షేడ్ జాయ్. సో ఈ షేడ్ కూడా చాలా చాలా బాగుంటుంది, వెరీ ప్రిటీ షేడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నేను సింపుల్ది చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ బ్లష్తో ఆపేస్తున్నాను. కాంటోర్ బ్రాన్జింగ్ కూడా చేసుకుంటారు, మీరు కావాలంటే చేసుకోవచ్చు, ప్రస్తుతానికి నేను చేయట్లేదు.
సో దీనికి కూడా నేను బ్యూటీ బ్లెండర్ యూజ్ చేస్తున్నాను, బికాస్ ఎక్సెసివ్ ప్రోడక్ట్ ఏమైనా ఉన్నా కూడా నీట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ ఎక్కువ కనిపించదు. మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా నేను డ్యూయీ బేస్ ఉన్నది యూజ్ చేస్తున్నా, బికాస్ ఆ గ్లో బాగా రావాలని చెప్పి. సో దీంతో పాటు మీకు ఇంకా కొంచెం హైలైటింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే లిక్విడ్ హైలైటర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే పౌడర్ బేస్డ్ హైలైటర్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కే బ్యూటీది, ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ సో మెనీ కే బ్యూటీ ప్రోడక్ట్స్, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. ప్రస్తుతానికి నేను లిక్విడ్ హైలైటర్ యూజ్ చేస్తున్నా, రేర్ బ్యూటీది. ఇది 3800 అట్లా, బట్ అంత వర్త్ ఇట్ ఏం కాదు, నేను జస్ట్ హైప్తో కొన్నట్టు ఉంది, లిటరలీ ఉంది కాబట్టి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇలా బేస్ మేకప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్రాంజింగ్ స్టెప్ ఏంటంటే మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం, చీక్ బోన్స్ దగ్గర అప్లై చేస్తాం అనమాట. కాంటోర్ ఇస్ ఎ క్రీమ్ బేస్డ్, బ్రాంజింగ్ వచ్చేసి పౌడర్ బేస్డ్ అనమాట. సో అదేంటంటే ఫేస్ ఇంకా చాలా చిజిల్డ్ గా చూపిస్తుంది అండ్ ఫేస్ కి ఇంకొంచెం స్ట్రక్చర్ ఇస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో డూ దట్. సో ఇప్పుడు చాలా మెయిన్ ఏంటంటే ఐ మేకప్. ఐ మేకప్ే ఆ బ్రైడల్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ బ్రైడల్ కి బాగా ఎలివేట్ చేసేది కూడా ఐ మేకప్ే. సో మీకు ఒకటే ఒకటి ప్యాలెట్ కావాలి, కొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఇది బెటర్ అనమాట. ఒక్క ప్యాలెట్ లో మీకు ఎన్ని లుక్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. దిస్ ఇస్ హుడా బ్యూటీ న్యూడ్ ప్యాలెట్, నేను మొన్ననే తీసుకున్నాను, ఆ యొక్క సేల్ ఉంటే. నేను కూడా ఎక్కువ ఐ షాడోస్ మీద ఇన్వెస్ట్ చేయను, బట్ ఇది మంచి సేల్ టైంలో దొరికింది నాకు. లుక్ అట్ ఆల్ ద షేడ్ రేంజెస్. నాకు పర్సనల్ గా న్యూట్రల్ టోన్ ఉన్నవి ఇష్టం కాబట్టి నేను ఈ షేడ్స్ పిక్ చేసుకున్నాను. ఐ డోంట్ నో ఇప్పుడు నేను కూడా మేకప్ ఎట్లా చేస్తాను, బికాజ్ ఐ మేకప్ లో నేను కూడా కొంచెం వీకే అనమాట. మీకు కావాలంటే చాలా ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి, బట్ నేను మంచి గ్లిటరీ కొంచెం పింక్ స్మోక్ ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నా. ఇది ప్రోవార్టే బ్రష్ అండి. సో ఇలాంటి బ్రషెస్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి నేను కొంచెం పింకీ మాఫ్ లుక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ మూడు షేడ్స్ మిక్స్ చేస్తాను నేను ఇప్పుడు. సో నేను జస్ట్ ఇక్కడ బ్లెండ్ చేసేస్తున్నా అనమాట ఆ పీచ్ కలర్ది. అండ్ మీరు కావాలంటే లెన్సెస్ పెట్టుకునే వాళ్ళు కొంచెం ఫస్ట్లోనే పెట్టేసుకోండి, స్కిన్ కేర్ చేయకముందే లెన్సెస్ పెట్టేసుకుంటే బెటర్. అండ్ ఫాల్స్ ల్యాషెస్ కూడా నేను మీకు ఆప్షన్స్ చూపిస్తాను. నేను ఈరోజు పెట్టుకోను, కానీ ఫాల్స్ ల్యాషెస్ ఇస్తే ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇది డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది. సో ఐలిడ్ మీద పెట్టేస్తాను నేను. ఇది యాక్చువల్లీ నేను పెళ్లి చూపులు జరిగాయి కదా, సో దర్శన్కి నాకు ఆ టైంలో ఇదే లుక్కే వేసుకున్నాను ఆల్మోస్ట్ నేను. సో ఇప్పుడు మీరు ఆ స్లైట్ గ్లిటర్ ఏదైతే ఐలిడ్ మీద అప్లై చేశారో సేమ్ అదే ఇన్నర్ కార్నర్స్లో కొంచెం అప్లై చేయండి. సో ఐస్ కొంచెం బ్రైటర్గా అలాగే పాప్ అయినట్టు కనిపిస్తాయన్నమాట. ఇలా లోయర్ మీద అప్లై చేసిన వెంటనే ఒక మంచి ఫ్లష్డ్ లుక్ ఒకటి వస్తుంది. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్, నాలాగా కాజల్ అంటే ఎంతమందికి ఇష్టం లేదో నాకు తెలీదు. నాకు పర్సనల్గా కాజల్ అస్సలు అంటే అస్సలు అస్సలు నచ్చదు. నా ఎంగేజ్మెంట్ లుక్ అంటే నాకు పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి నా వెడ్డింగ్, మిగతావన్నీ ఒక ఎంగేజ్మెంట్ ఒకటే కొంచెం తక్కువ, బికాజ్ దాంట్లో నాకు కాజల్ ఎక్కువ అయిపోయింది. అండ్ పర్సనల్గా నా ఫేస్కి చాలా మంది సెట్ అయింది అని చెప్పారు, కానీ నాకు పర్సనల్గా కాజల్ నచ్చదు కాబట్టి ఐ లైనర్ చూస్ చేస్తున్నా. ఇది ఎన్వైబే కాదు, నిక్స్ ఐ లైనర్. ఇది నాకు చెప్పాను కదా నాకు కాజల్ పెద్ద నచ్చదు, కానీ నాకు పెళ్లి టైంలో వాళ్ళు ఒకటి సజెస్ట్ చేశారనమాట. బ్రౌన్ కాజల్ పెడతాము, సో చాలా న్యాచురల్గా బాగా కనిపిస్తుందని. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా కనిపించింది. సో ఇది బాగుంటుంది, షుగర్ పాప్ బ్రౌన్ కాజల్. చెప్పనా, యాక్చువల్గా కెమెరాలో కంటే పర్సనల్కి ఇంకా బాగా కనిపిస్తోంది మేకప్. సో ఇలా అయినా వెంటనే మీకు ఫాల్స్ ల్యాషెస్ మస్ట్, ఎస్పెషలీ పెళ్లి కూతురు బాగా కనిపిస్తాయి. సో స్విస్ బ్యూటీనే అనుకుంటా, యా స్విస్ బ్యూటీ. ఇది నేను తిప్పి పెట్టాను. న్యాచురల్ ఐ ల్యాషెస్ వస్తాయండి, ఎక్కువ మరీ డ్రమాటిక్గా సీరియల్లో విలన్స్ వేస్తారు చూడండి, అట్లాంటివి నాకు అంత నచ్చదు. సో న్యాచురల్గా ఉండేటివి చాలా చాలా బాగుంటాయి, వెరీ న్యాచురల్. సో అవి పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి నెక్స్ట్ నేను యూస్ చేసే ప్రోడక్ట్ మస్కారా. సో మస్కారా ఏంటంటే వాటర్ ప్రూఫ్ది పెట్టుకోండి, ఏడుస్తాం కదా. నేనైతే లాస్ట్లో ఏడ్చాను, ఫస్ట్లో ఏమి ఏడవలేదు కానీ లాస్ట్లో ఏడ్చాను. దానికంటే ముందు నేను ఐ ల్యాషెస్ కొంచెం కర్ల్ చేసుకుంటున్నా. ఓకే, సో
సో బెస్ట్ మస్కారా వాటర్ ప్రూఫ్ ది వచ్చేసి మేబిలిన్ స్కై హై మస్కారా, చాలా చాలా బాగుంటుంది. అండ్ లోరియల్ది కూడా చాలా బాగుంటుంది. ఇన్కేస్ మీకు హై ఎండ్ది కావాలి అనుకుంటే గో ఫర్ బెనిఫిట్. సో బెనిఫిట్ది కూడా చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి నేను ఈరోజు లోరియల్ యూజ్ చేస్తున్నా. బెనిఫిట్లో కూడా రెండు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒకటి, ఇది వాటర్ ప్రూఫ్ వర్షన్. వితౌట్ వాటర్ ప్రూఫ్ది పింక్ కలర్లో ఉంటుంది. ఒకసారి మీరు వాళ్ళని అడగండి స్టోర్కి వెళ్తే, వాటర్ ప్రూఫ్ది తీసుకోండి. సో ఇవి నా ఐ లాషెస్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్, ఐ మీన్ ఎక్స్ట్రా ఐ లాషెస్, ఫేక్ లాషెస్తో కాకుండా ఇవి నా ఐ లాషెస్ అనమాట. డిఫరెన్స్ డెఫినెట్లీ మీకు తెలుస్తుంది మస్కారా యూస్ చేస్తే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ది టిప్ నేను ఫస్ట్లోనే చెప్పింటే బాగుండేది, ఐ డోంట్ నో హౌ ఐ మిస్డ్ ఇట్. ఇది నాకు ఆ టైంలో తెలీదు, బట్ ఈ మధ్య నేను ఇన్వైట్ చేసింది అనమాట. నేనంటే నేను కాదు, నేను కూడా వేరే దగ్గరే చూసా. ఇలాంటివి వస్తాయి చూడండి మనకు, ఇవేంటి లిప్ టింట్స్, ఇది కానీ లేదంటే ఏ లిప్ టింట్ అయినా పర్లేదు, మీరు మేకప్ అప్లై చేసే కంటే ముందే వెర్రీ బిగినింగ్ స్కిన్ కేర్ స్టెప్లోనే అప్లై చేసేయండి. టింట్ లాంటిది అప్లై చేసి ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసరికి దాన్ని వైప్ ఆఫ్ చేసేయండి. ఓకేనా? వైప్ ఆఫ్ చేస్తే మీ లిప్స్ మీద ఆల్రెడీ ఒక మంచి ఫ్లష్డ్ టింట్ అనేది ఉంటుంది. అండ్ మీరు మార్నింగ్ బ్రహ్మముహూర్తం ఉంటుంది కదా, ఆ టైంలో మీకు లిప్స్టిక్ వేసుకున్నా, ఒరిజినల్ లిప్స్టిక్ మనం ఇప్పుడు ఏదైతే అప్లై చేస్తామో అది పోయినా కింద ఉండే లిప్ టింట్ పోదన్నమాట తొందరగా. ఈవినింగ్ వరకు మనకు అలాగే ఉంటుంది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్గా ఇది పెన్సిల్, లిప్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. మంచి రెడ్ షేడ్, బికాజ్ కొంచెం రెడ్ షేడ్స్ అయితేనే బాగుంటుంది ఎథ్నిక్ వేర్కి, అలాగే శారీస్ వేసుకుంటాం కాబట్టి. నేను షుగర్ది యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నాలాగా ఎక్కువ రెడ్ షేడ్స్ ఇష్టం లేదు అనుకుంటే మీరు న్యూట్రల్ షేడ్స్ కూడా వెళ్ళచ్చు. నేను నా పెళ్లి టైంలో కొంచెం న్యూట్రల్ తోనికే వెళ్ళాను. అండ్ నేను ఇప్పుడు లిప్స్టిక్, నెక్స్ట్ వన్స్ లిప్ లైనర్ అయిపోయిన తర్వాత లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా. దిస్ ఇస్ టూ ఫేస్డ్ లిప్ ఇంజెక్షన్ అండి. ఇది షేడ్ వచ్చేసి లార్జ్ అండ్ ఇన్ఛార్జ్. ఇది చాలా మంచి మెరూనిష్ షేడ్. సో ఇలా ఉంటుంది, కొంచెమే అప్లై చేస్తుంది. సో లిప్స్టిక్ ఈజ్ ఆర్ ఫైనల్ స్టెప్, ఓకేనా? అండ్ లాస్ట్గా ఇప్పుడు ఒకసారి ఇంకొకసారి సెట్టింగ్ స్ప్రే వేసేసుకుంటే వీఆర్ డన్. ఓన్లీ స్టెప్ మిస్సింగ్ ఏంటంటే బ్రాన్జర్. నా దగ్గర ఇప్పుడు బ్రాన్జర్ కూడా లేదు కాబట్టి అది చూపించట్లేదు. అండ్ ఎంత మనం మేకప్ వేసుకున్నా జ్యువెలరీ శారీ పడ్డ తర్వాతే ఆ బ్రైడల్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి యూజింగ్ ద సెట్టింగ్ స్ప్రే అగైన్. లాస్ట్లో కొంచెం ఎక్కువే వాడాలి, ఓకేనా? సో ఇది మేకప్ లుక్ అండి, చాలా మంచిగా కనిపిస్తోంది కదా. మీకు కావాలంటే లాస్ట్లో హైలైటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు గ్లో సరిపోలేదు అనుకుంటే బ్లష్ కూడా నేను చాలా చాలా తక్కువే అప్లై చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్. అండ్ సింపుల్ ఐ మేకప్. అండ్ ఇప్పుడు త్వరగా నేను హెయిర్ స్టైల్, సారీ, జ్యువెలరీ అంతా వేసుకొని ఐ విల్ సీ యూ గైస్. మొత్తానికి నా లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది. సారీ, జ్యువెలరీ, బొట్టు మొత్తం అయిపోయింది. అండ్ బిందీ పెట్టుకున్నాను నేను, కళ్యాణ్ తిలకం పెట్టించుకోండి, చాలా బాగుంటుంది. స్టిక్కర్ కాకుండా వాళ్ళని న్యాచురల్గా వేయమంటే ఇంకా బాగుంటుంది. ఆబ్వియస్లీ ఏ పెళ్లి కూతురికి హెయిర్ స్టైల్ ఇట్లా ఉండదులేండి. కాకపోతే నాకు ఇప్పుడు లాంగ్ హెయిర్ లేదు కదా, అప్పుడు లాంగ్ ఉండింది, ఇప్పుడు షార్ట్ అయింది. సో అందుకే ప్రస్తుతానికి ఇట్లా వదిలేసిన అనమాట నాకు తెలిసిందే హెయిర్ స్టైల్. సారీ వచ్చేసి నేను 23 threads అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాను ఇది. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. ఐ లవ్ దిస్ సారీ. యాక్చువల్లీ నేను నా పెళ్లికి వేసుకుందాం అనుకున్నా, బట్ ఇది నేను తీసుకొని చాలా రోజులైంది, ఇప్పటి వరకు వేసుకోలేదు. జ్యువెలరీకి మేకప్ కి అంతా చాలా మంచిగా కనిపిస్తోంది అని చెప్పేసి ఇది వేసేసుకున్నా అనమాట. లెట్ మీ నో హౌ యూ గైస్ ఫెల్ట్ అబౌట్ దిస్ లుక్. అండ్ నేను ఓవరాల్ ఒకసారి మీకు లుక్ అంతా చూపించేస్తాను. Thank you.
ఓకే గైస్, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.